హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. నా వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అయినా అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు వీడియోలో మీకు నిల్వ 6 మంత్స్ వరకు నిల్వ ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. నేను చెప్పిన ఐటమ్స్ని, ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేస్తే మినిమం 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను 100 గ్రాముల అల్లము, 100 గ్రాముల వెల్లిపాయలు తీసుకున్నాను. అల్లమేమో ముందుగానే పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. వెల్లిపాయలు మాత్రం పొట్టు తీయలేదు, మీకు కావాలంటే తీసేసుకోవచ్చు. ఇందులో ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కూడా వాటర్ వేయకూడదు అన్నమాట. వాటర్ వేస్తే 1 మంత్ కన్నా ఎక్కువ స్టోర్ చేసుకోలేము. అస్సలు వాటర్ వేయకుండా అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా కల్లుప్పు వేసాను. మామూలు పైన మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని దీని అంతటిని కూడా మంచిగా ఫైన్ పేస్ట్ అయ్యే వరకు కూడా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసిన తర్వాత చూసారా, మెత్తగా అయిపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి. మీరు వాటర్ యాడ్ చేస్తే మాత్రం 1 మంత్ మాత్రమే స్టోర్ ఉంటుంది. వాటర్ యాడ్ చేయకుండా ఉంటే మినిమం 6 మంత్స్ వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది. చూసారా, దీన్ని ఒక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గాజు గ్లాసులోనికి తీసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్లో కన్నా గాజు అయితే చాలా బాగుంటాయి. చూసారా, నేను 2 బౌల్స్లోకి తీసుకున్నాను ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా. ఫస్ట్ ఒక బౌల్ యూస్ చేసిన తర్వాత ఒక బౌల్ యూస్ చేసుకోవచ్చు అని 2 బౌల్స్లో యూస్ చేశాను. అలా యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి మనం టచ్ చేయకుండా ఉంటాం కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాం. అదే ఒక దాంట్లోనే వేసేసుకొని యూస్ చేస్తూ ఉంటే, అది ఓపెన్ చేసి పెడుతూ ఉంటే ఆ ఫ్రెష్నెస్ అనేది పోతూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది మనం లాస్ అవుతూ ఉంటాం అన్నమాట. ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ ఉండదు. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మినిమం 4 to 6 మంత్స్ వరకు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా ఉంది, నచ్చిందా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.